హెలో మిత్రులారా ఎలా ఉన్నారు దిస్ ఈజ్ రంజిత్ కుమార్ మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కాకుండా కొద్దిగా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్లో తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు తీసుకొచ్చాను ఇల్లు పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు ఏంటో తెలుసుకుందాం మిత్రులారా చూశారు కదా హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగా వచ్చింది మంచి లైట్ ఎల్లో కలర్లో చాలా బాగా వచ్చింది మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది దీని ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అండ్ ఇల్లు అయితే అన్ని హంగులతో తీర్చబడింది అనమాట మీరు చూసుకుంటున్నారు సంపు వెయ్యి లీటర్ల సంపు చాలా బాగుంది రింగ్స్ వేసేసారు చాలా బాగుంది అండ్ బోర్ కూడా ఫిఫ్టీ ఫీట్కే వాటర్ పడింది కానీ త్రీ హండ్రెడ్ ఫీట్కి వాటర్ వేశారు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్న మీరు చూసుకొని పార్కింగ్ కొద్దిగా చిన్నగానే వచ్చింది ఎందుకంటే సైజెస్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ కావడంతో పార్కింగ్ చిన్నగా వచ్చింది అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ప్లస్ చెప్పేటోళ్ళు మైనస్ కూడా చెప్పాలి మిత్రులారా ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్న మెట్ల కింద ఉన్న వాష్ స్పేస్లో ఉన్నమాట చాలా మంచి స్పేసెస్ ఇచ్చారు ఒక బాత్రూమ్ కూడా కట్టుకోవచ్చు మీకు ఇన్వర్టర్ పెట్టుకోవాలన్నా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా చాలా బాగుంది సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు అండ్ మీరు టైల్స్ చూసుకోండి కింద ఫ్లోరింగ్లు వాడిన గ్రానైట్స్ చూసుకోండి చాలా మంచి కన్స్ట్రక్షన్ మిత్రులారా పార్కింగ్ అయితే ఉన్న దాంట్లో బాగానే ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వరకు కూడా చూసుకోండి అండ్ కలర్స్ కూడా చూసుకోండి మంచి క్వాలిటీ కలర్స్ వాడి సింపుల్ గా బ్రైట్ కలర్స్ వాడకుండా మంచి డిజైన్ తో అట్రాక్టివ్ తయారు చేశారు అండ్ మీరు స్విచ్చెస్ కూడా చూసుకోండి యాంకర్ స్విచ్చెస్ చాలా బాగా క్వాలిటీ ఉన్నాయన్నమాట మీకు ఒకసారి విజిట్కి వస్తే అర్థమవుతుంది కన్స్ట్రక్షన్ ఎలా చేశారు పార్కింగ్లో పార్కింగ్ అయితే ఒక బైక్ అయితే పడుతుంది ఇంక పెడితే ఇంకో బైక్ కూడా పడచ్చు అండ్ మీరు ఫ్లోరింగ్ చూసుకోండి మంచి గ్రానైట్స్ అయితే వాడారు చాలా మంచి ఫినిషింగ్ చేశారనమాట మీరు చూసుకుంటే లైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టూ ఫీట్ గల్లీ ఫ్రెండ్స్ మిత్రులారా ఈ ఇల్లు వచ్చేసి మునుగనూర్ విలేజ్ లో ఉంటుంది బస్ స్టాప్ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ ఉంటుంది విజయవాడ హైవే వార్డ్ స్కూల్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ ఉంటుంది మీరు చూసుకోండి సెట్ బ్యాక్స్ అలా చాలా బాగా వదిలారు మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంటుంది అండ్ మీకు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ ఇల్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ లోపటికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం దీని ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి ఇప్పుడు మన హాల్లో ఉన్నాం హాల్లో ఫాల్ సీలింగ్ లేటెస్ట్ ఫాల్ సీలింగ్ ఇప్పించారు అండ్ మీకు అది కనిపిస్తుంది వచ్చేసి టీవీ సింపుల్ గా డిజైన్ చేశారు సో ఓపెన్ గా వదిలేసారు ఎందుకంటే ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా మనకు సెట్ అయ్యే విధంగా ఉంటుంది మీకు కనిపిస్తుంది అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండ్ పూజ గది అటాచ్ ఉంటుంది దానికి అండ్ అది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాని పక్కనే కామన్ బాత్రూమ్ ఉంది మిత్రుడు అయితే వాస్తు ప్రకారం ఉంది కాలంటే మీరు ఎవరైనా తెచ్చి చూపించుకోవచ్చు క్యాండ్ ఫ్లోరింగ్ కూడా చూసుకోండి మంచి మార్బుల్స్ అయితే వాడారు సో ఫ్రెండ్స్ ఇటు సైడ్ డోర్ కూడా వాస్తు ప్రకారమే ఇచ్చారనమాట ఈస్ట్ సైడ్ వీళ్ళు వచ్చేసి నూట పదకొండు స్క్వేర్ యార్డ్స్లో ఉంది అంటే త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది అండ్ ఉన్న దాంట్లో మంచి స్పేషియస్ గా చాలా బాగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి చూద్దాం కిచెన్ డిజైన్ ఎల్లుందో ఉందో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు చూసుకోండి కిచెన్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో మనకు పూజ గది ఉంది ఇద్దరం చెప్పలేను చెప్పలేని కానీ ఒక్కరైతే కూర్చొని సింపుల్గా పూజ చేసుకునే విధంగా ఉంది ఇల్లు అయితే వాస్తు ప్రకారమే కట్టారు మీరు చూసుకుంటే వెంటిలేషన్ కిటికీలు కూడా ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ కూడా త్రిపుల్ వన్ స్క్వేర్ ఇయర్స్ మనం ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఇల్లు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అయ్యంటే పెద్దగా వస్తుంది సో హండ్రెడ్ త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ చిన్నగానే వస్తుంది కిచెన్ సో మనం స్క్వేర్ యార్డ్స్ బట్టి ఏదైనా ఇల్లు డిజైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ అయితే బాగానే డిజైన్ చేశారు ఉన్న దాంట్లో కొద్దిగా బాగానే కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూసుకున్నట్టయితే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎక్కువ షోపుడ్ అప్ చేయకుండా సింపుల్గా నైస్ కలర్స్ వాటి అట్రాక్టివ్గా డిజైన్ చేశారు అండ్ మీరు ఫ్యూచర్లో కబోర్డ్స్ వేసుకుంటే కూడా సెల్ఫ్ అయితే చాలా బాగున్నాయి మీరు చాలా బాగా కబోర్డ్స్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఆపోజిట్ కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మీరు ఫ్లోరింగ్ కూడా చూసుకోండి చాలా క్వాలిటీ వర్క్ అన్నమాట సో మంచి క్వాలిటీ మార్బుల్స్ వాడి మంచి ఫినిషింగ్ చేపించారు సో ఇందులో వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది వెస్ట్రన్ కల్చర్ కుండి వస్తుంది అది పెడతారు కన్స్ట్రక్షన్ లో ఉంది మొత్తం వర్క్ అంతా అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేసి మీకు ఇస్తారు మీరు చూసుకోండి డోర్స్ ఎస్పెషల్లీ డోర్స్ అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి డోర్స్ కానీ గొల్లలు కానీ కానీ స్విచ్చెస్ పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి మీరు విజిట్కి వస్తే మీకు దీని గురించి మొత్తం తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇది వచ్చేసి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్లో ఉంది సో ఇది వచ్చి మీరు చూసుకోండి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో బాగానే ఉందన్నమాట కొన్ని కొన్ని బాత్రూమ్స్ ఎట్లుంటాయంటే కామన్ బాత్రూమ్ చాలా చిన్నగా ఇచ్చిస్తారు ఇందులో చిన్నగా కాకుండా సో బాత్రూమ్కి చాలా స్పేస్ కేటాయించారని చెప్పొచ్చు సో చాలా మటుకు కొంతమంది బిల్డర్స్ హాల్ పెద్దారు అని చెప్పేసి బాత్రూమ్ చాలా చిన్నగా ఇచ్చేస్తారు మీకు పైన లో ఫుడ్ వచ్చింది బాత్రూంలో సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్లేదు మంచి స్పేషియస్ గానే ఉంది మిత్రులారా ఇల్లు డీటెయిల్స్ మళ్ళోసారి చెప్తా వినండి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మునుగనూరు విలేజ్లో ఉంది నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా మూడు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ హైవే వర్డ్ అండ్ ఇడ్ స్కూల్ నుంచి రెండు కిలోమీటర్లు వస్తుంది అంటే విజయవాడ హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్లు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నూట పదకొండు స్క్వేర్ యార్డ్స్లో ఉంది నార్త్ ఫేసింగ్లో ఉంది దీని ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది మీకు దీనికి సిసి రోడ్ అయితే ఇంకా రాలేదు సో జిహెచ్ఎంసి వాటర్ అయితే లైన్ అయితే పడ్డది సో ఇంకా డ్రైనేజ్ అయితే పడలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తుర్కేంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది మీకు అన్ని రకాల హంగులతో ఉంది సంప్ ఉంది అండ్ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇల్లు సైజులు వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్తో ఉంది ఫ్రెండ్స్ దీని ప్రైజు ఓనరు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఇంటి మీద మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందన్నమాట మీరు ఒక థర్టీ పర్సెంట్ కట్టుకోగలిగితే మిగతా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలనుకున్నా కానీ పైన కనపడుతున్న నంబర్స్కి మాకు కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము అండ్ ప్రాపర్టీ అయితే చాలా జెన్యున్ ప్రాపర్టీ అన్ని డాక్యుమెంట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బిల్డర్ బిల్డర్ కూడా చాలా జెన్యున్ పర్సన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మనకి అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మాకు కాల్ చేయండి బిల్డర్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాము అండ్ రేటు కూడా రీజనబుల్ ఇప్పించే బాధ్యత మాది థ్యాంక్స్ ఫర్ వాచింగ్